హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి. నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతోటి తుడిచి నేను చూపెట్టిన విధంగా మందంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేస్తే పచ్చడిలో కనబడదు, మనకు తినేటప్పుడు కూడా నోటికి తగలదు. దీనికి కావాల్సినవి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రాక్ సాల్ట్ తీసుకోవాలి, కల్లుప్పు కూడా అంటారు, 50 గ్రాముల చింతపండు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపెట్టిన విధంగా, వీడియోలో చూపెట్టిన విధంగా మిక్సీ పట్టుకొని దానికి ఒక గిన్నె తీసుకొని, వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఇప్పుడు మిక్సీ పట్టిన ఉప్పు చింతపండు మిశ్రమం వేయాలి. దాని తర్వాత దీనికి 1/2 కిలో కాకరకాయలకి 1 కప్పు కారం అండి, కరెక్ట్ 1 కప్ కారం పడుతుంది. 1/2 కప్ ఆవపొడి కూడా పడుతుందండి. నేనైతే ఇక్కడ 1/2 కప్ ఆవపొడి తీసుకున్నాను. మెంతులు కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి, నేనైతే ఇక్కడ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఇది ఉప్పు కారము ఆవపొడి మంచిగా కలవాలండి. ముందుగానే ముక్కలు వేస్తే ఉప్పు కారము వాటికి ముక్కలకు సరిగ్గా పట్టదు, అందుకే మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చూపెట్టిన విధంగా ఎంత బాగా కలిపితే ముక్కలకి అంత బాగా పడుతుంది. చూడండి ఏ విధంగా కలుపుతున్నానో. ఇప్పుడు 1/2 కిలో కాకరకాయలకి, చూడండి కాకరకాయ ముక్కలు అందులో వేయాలి. వేసి మంచిగా ముక్కకి కలిపేటట్టు మొత్తం కారం పొడిని కలుపుకోవాలండి. చూడండి ఎట్లా కలపాలో ఆ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 కప్ పీనట్ ఆయిల్ అండి, ఇక్కడ పల్లీల నూనె వేస్తేనే ఈ పచ్చడి బాగుంటుంది. చూడండి, పల్లీల నూనె వేయకుంటే వేరే రిఫైండ్ ఆయిల్ వాడితే పచ్చడి చాలా రోజులు ఉండదు. మంచిగా కలుపుకోవాలి. చూడండి నేను చూపెట్టిన విధంగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి, నేను చూపెట్టిన విధంగా కలుపుకోండి. దాని తర్వాత మీ ఈ పచ్చడిని కలిపి ఒక దాంట్లో జార్లో తీసుకున్న తర్వాత 2వ రోజు కలుపుకోవాలండి. అప్పుడే తినొద్దు దీన్ని, పచ్చడిని 3వ రోజు మళ్ళీ కలిపిన తర్వాత తినాలండి. ఇది పచ్చిముక్కల పచ్చడి కాబట్టి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.